ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా స్థుతులకు కారణభూతుడమైనటువంటి మీ ఘననామాన్ని ప్రస్తుతి చేయడానికి, స్తుతించడానికి మరొక దినము మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు ప్రభువా. నిన్నటి దినమందు మీరు చేసిన అనేకమైన కార్యాలను బట్టి, ఎన్నో మేలులు చేసినటువంటి విధానాన్ని బట్టి స్తుతిస్తూ వచ్చాం. ఈ దినమందు కూడా మరిన్ని స్తుతుల చేత మిమ్మల్ని ఘనపరిచే శక్తిని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజల జీవితాల్లో కూడా ఈ స్తుతి కార్యక్రమం ద్వారా అద్భుతమైన మేలులు ప్రసాదించి నీ బిడ్డల కుటుంబాలను, వారి వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించి కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకొని ఈ స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. సమీపించరాని తేజస్సునందు వశించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివి, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వశించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివి, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా, 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకి, నా యేసు ప్రభునకి, మహిమ నీకి ప్రభు. ఈ దినములో ప్రభుని స్తుతించడానికి ముందుగా ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. 103వ కీర్తనలో దావీదు మాట్లాడినటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఈ దినకాలంలో ప్రభు మనకిచ్చినటువంటి కృపను బట్టి మన ప్రాణము చేత, మన అంతరంగము చేత ఆయన మన జీవితాల్లో చేసినటువంటి మేళ్లను తలంచుకుంటూ స్తుతి రూపములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా, నీకు స్తోత్రం. సాధువులను కాపాడువాడా, నీకు స్తోత్రం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా, నీకు స్తోత్రం. నీ మార్గములు అన్నిటిలో నీతి కలవాడా, నీకు స్తోత్రం. ఇత్తడి తలుపులను పగలగొట్టువాడా, నీకు స్తోత్రం. ఇనుప గడియలను విడగొట్టువాడా, నీకు స్తోత్రం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నాకు ఇచ్చువాడా, నీకు స్తోత్రం. చెదరిన ఇశ్రాయేలీలను పోగుచేయువాడా, నీకు స్తోత్రం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు యెరూషలేమును కాపాడువాడా, నీకు స్తోత్రం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు నిత్యము నీ ప్రజల చుట్టూ ఉండువాడా, నీకు స్తోత్రం. యెరూషలేమును కట్టువాడా, నీకు స్తోత్రం. ఇట్లు కట్టించువాడా, నీకు స్తోత్రం. ఇల్లు కట్టించువాడా, నీకు స్తోత్రం. పట్టణమును కాపాడువాడా, నీకు స్తోత్రం. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా చెరపట్టబడిన మా వారిని రప్పించువాడా, నీకు స్తోత్రం. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు తెంచువాడా, నీకు స్తోత్రం. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేయువాడా, నీకు స్తోత్రం. భక్తిహీనులను నేలను కూల్చువాడా, నీకు స్తోత్రం.
ఈరోజు మనము స్తుతిస్తున్నటువంటి దేవుని సన్నిధి ఎలాంటిదంటే, ఆయన నిత్యము పక్షిరాజు తన పిల్లలను ఏ రకంగా కాపాడుతుందో, అలాగే ఈ లోకములో ఆయన ప్రజలమైనటువంటి మనలను ఆయన రెక్కల హస్తాల క్రింద భద్రపరిచి దినము వెంబడి దినము మనల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడు మనము స్తుతిస్తున్నటువంటి యేసయ్య. అంతేకాకుండా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలులను యెరూషలేముగా సమకూర్చినటువంటి దేవుని సన్నిధి ఈ దినమందు మన జీవితంలో కూడా, ఒకవేళ ఏ రకమైనటువంటి సమస్యల చేత మనము చెదరిపోయినా మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేసి మనల్ని సమకూర్చగలిగిన దేవుని సన్నిధిని మనము స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధమైనటువంటి ఘననామాన్ని ఆరాధన చేయటానికి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. భక్తిహీనులను కాలుజారు చోటు ఉంచువారు నశించినట్లు పడవేయువాడా, నీకు స్తోత్రం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా, నీకు స్తోత్రం. కీడును గూర్చి సంతాపము నొందువాడా, నీకు స్తోత్రం. నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా, నీకు స్తోత్రం. తల్లి ఆదరించినట్లు ఆదరించువాడా, నీకు స్తోత్రం. తండ్రి వలె నాయందు జాలిపడువాడా, నీకు స్తోత్రం. ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించువాడా, నీకు స్తోత్రం. మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు తల్లి కంటే ఎక్కువగా మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నారు. ఈ లోకములో నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లే ఒకవేళ మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను ఎప్పటికీ మరువను అని వాగ్దానము చేసినటువంటి తల్లి కంటే అతి శ్రేష్టమైన ప్రేమను మనకు అనుగ్రహించిన దేవుని సన్నిధిని స్తుతించకుండా మనము ఉండలేము. ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించువాడా, నీకు స్తోత్రం. అహంకారులను ఎదిరించువాడా, నీకు స్తోత్రం. దీనులకు కృప అనుగ్రహించువాడా, నీకు స్తోత్రం. కాలములను సమయములను మార్చువాడా, నీకు స్తోత్రం. రాజులను త్రోసివేయుచు నియమించుచున్నవాడా, నీకు స్తోత్రం. వివేకులకు వివేకమును అనుగ్రహించువాడా, నీకు స్తోత్రం. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా, నీకు స్తోత్రం. మనుషులకు తెలివి నేర్పువాడా, నీకు స్తోత్రం. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును గనుక, నీకు స్తోత్రం. నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును గనుక, నీకు స్తోత్రం. నీ జనములను ప్రేమించువాడా, నీకు స్తోత్రం. అన్య జనులను శిక్షించువాడా, నీకు స్తోత్రం. సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడా, నీకు స్తోత్రం. జలముల అల్లరిని చల్లార్చువాడా, నీకు స్తోత్రం. వేవేల మందికి కృపచూపువాడా, నీకు స్తోత్రం. మనము స్తుతిస్తూ ఉన్నటువంటి దేవుడు కాలములను సమయములను మార్చగలిగినటువంటి దేవుడు. అంతేకాక తనకు లోబడి వారి విషయంలో దీనత్వమును చూపించి రాజులను సహితము కూడా మార్చగలిగినటువంటి దేవుడు. దానియేలు బబులోను చెరసాల్లో ఉన్నప్పుడు దేవునికి ఎంతో వినయ విధేయతలు కలిగినప్పుడు తన ఉచితమైన కృపచేత దానియేలు బబులోను సామ్రాజ్యం అంతటి మీద అత్యధికమైన స్థానమును అనుగ్రహించిన దేవుని సన్నిధి ఎంతో కృప చూపినట్లుగా, ఈరోజు కూడా దీనత్వము కలిగి దయ కలిగి ఆయన కృపకు మనం పాత్రులమైనప్పుడు మనలను కూడా అలాగా హెచ్చించి మన సమయములను కాలగతులలో అనేకమైన అద్భుతములను కృపతో చూపించగలిగిన వాడే మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు. తండ్రుల దోషమును వారి తరువాతి వారి పిల్లల వడిలో వేయువాడా, నీకు స్తోత్రం. శోధింపబడువారికి సహాయము చేయగలవాడా, నీకు స్తోత్రం. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నవాడా, నీకు స్తోత్రం. త్రొట్టిల్లకుండా మమ్మును కాపాడువాడా, నీకు స్తోత్రం. నీ మహిమ ఎదుట ఆనందముతో మమ్మును నిర్దోషులనుగా నిలబెట్టుటకు శక్తి కలవాడా, నీకు స్తోత్రం. నీవే నా రక్షణకర్త నా దేవుడవు గనుక, నీకు స్తోత్రం. నా కార్యము సఫలము చేయువాడా, నీకు స్తోత్రం. మరణము వరకు మమ్ములను నడిపించువాడా, నీకు స్తోత్రం. నీవు మాట సెలవీయగా దాని ప్రకారమే ఆయను నీవు ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపరచబడిను గనుక, నీకు స్తోత్రం. పలుమార్
కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ దైనిక ప్రయాణాలలో ఎక్కడో ఒక దగ్గర మనము పడిపోతామేమో జారిపోతామేమో అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మనలను లేవనెత్తి స్థిరముగా నిలబెట్టగలిగినటువంటి కృపచూపగలిగినటువంటి దేవుడు కనుక, మనలను త్రొట్టిల్లకుండా కాపాడేటటువంటి దేవుడు కనుక ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ దినాలలో ఎవరైనా దేవుని సన్నిధిని విడిచి పడిపోవాలి అని సాతాను కనుక ప్రయత్నిస్తే, అట్టి వారిని కూడా నిలబెట్టగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఈ దినమందు మనము స్తుతిస్తున్నటువంటి యేసు అయి ఉన్నారు. భూమ్యాకాశములను సృజించినవాడా నీకు స్తోత్రం. వెలుగును కలుగ చేసినవాడా నీకు స్తోత్రం. విశాలమును సముద్రమును వేరుపర్చినవాడా నీకు స్తోత్రం. విత్తనములు ఇచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను మొలపించినవాడా నీకు స్తోత్రం. సూర్య చంద్ర నక్షత్రములను కలుగ చేసినవాడా నీకు స్తోత్రం. నీటిలోని జీవరాశులను పక్షులను కలుగ చేసినవాడా నీకు స్తోత్రం. పశువులను పురుగులను అడవి జంతువులను పుట్టించినవాడా నీకు స్తోత్రం. నేల మంటితో నరుని నిర్మించి జీవవాయువును ఊది వానికి సాటి అయిన సహాయమును చేసినవాడా నీకు స్తోత్రం. నీవు నియమించిన కాలఘట్టముల కొరకు, వర్షము మంచు ఎండ నీటి బుగ్గల కొరకు స్తోత్రము. నదులు రేవులు సెలయేర్లు చెరువులు జలపాతముల కొరకు స్తోత్రం. కొండలు పర్వతాలు గుట్టలు లోయలు మైదానములు అరణ్యములు మంచు ప్రాంతముల కొరకు స్తోత్రం. అడవులు గుహలు వనరులు చమురు కొరకు మీకు స్తోత్రం. ఈ లోకములో మనము చూస్తున్నటువంటి సృష్టిలో ఉన్న ప్రతి ఈవిని కలిగించిన వాడు దేవుడు తన వాక్కు చేత భూమి ఆకాశాలను సూర్య చంద్ర నక్షత్రాలను ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షములను వనరులను సమస్తమును సమకూర్చిన వాడు మన దేవుడైన ప్రభువైన యేసు గనుక ఆయనకే స్తోత్రము కలుగునుగాక. నీటిని ద్రాక్షారసముగా మార్చావు గనుక నీకు స్తోత్రం. పుట్టు గ్రుడ్డివారు చూచునట్లుగాను, చెవిటివారు వినినట్లుగాను, మూగవారు మాట్లాడునట్లుగాను చేసావు గనుక నీకు స్తోత్రం. పక్షవాయువు ఊచ చేయిగలవాడు నడుము వంగిన వారిని స్వస్థపరిచావు గనుక నీకు స్తోత్రం. దెయ్యము పట్టిన వారిని విడిపించావు గనుక నీకు స్తోత్రం. కుష్టరోగులను బాగు చేసావు గనుక నీకు స్తోత్రం. చనిపోయిన లాజరు యాయూరు కుమార్తెలను, నాయేను అని ఊరి వెదవరాలి కుమారుణ్ణి బ్రతికించినవాడా నీకు స్తోత్రం. యేసయ్య సమస్తమైనటువంటి వ్యాధుల మీద అధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన గ్రుడ్డివారిని, కుంటివారిని, కుష్టరోగము కలవారిని, నడుము వంగిన వారిని, చనిపోయి శవముగా మార్చబడినటువంటి వారిని, పాడి మీద తీసుకుని వెళుతున్న వారిని సహితము ఆయన వాక్కు చేత స్వస్థతలు అనుగ్రహించి ఆయన మహిమ కలిగిన దేవుడిగా స్తుతించబడుతూ ఉన్నాడు. అందుకొరకై స్వస్థపరిచే సమస్త రోగముల మీద అధికారము కలిగిన యేసుకు స్తోత్రము కలుగునుగాక. ఒకవేళ ఎవరైనా ఇలాంటి రోగాలతో గనక ఉన్నట్లయితే, యేసయ్య ఆనాటి దినాలలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన, స్వస్థత కార్యాలు జరిగించిన ఈ యేసయ్య మీ నా జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతమైన స్వస్థతలు జరిగించబోతున్నందుకు ఆయనకే స్తోత్రము కలుగునుగాక. గాలిని సముద్రమును నెమ్మది పరిచావు గనుక నీకు స్తోత్రం. సముద్రము మీద నడిచావు గనుక నీకు స్తోత్రం. నీ మాట చొప్పున దోణిను లోతునకు నడిపించి వలలు వేయగా విస్తారమైన చేపలు దొరుకునట్లుగాను, మరో పర్యాయము దోణి కుడిప్రక్కన వలవేయగా 153 గొప్ప చేపలు దొరుకునట్లుగా చేసావు గనుక నీకు స్తోత్రం. యేసయ్య ఆజ్ఞాపించగానే గాలి సముద్రము మీద ఉన్నటువంటి ఉప్పెనులు ఆగిపోయాయి. ఎందుకంటే సృష్టి అంతా ఆయన మాటకు లోబడతాయి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, అల్ఫా ఒమేగా ఆయనే. అంతేకాకుండా ఎంతో జీవితంలో విసిగిపోయినటువంటి పేతురు, యోహానులు, జబదయ్య కుమారులు సముద్రము దగ్గర రాత్రంతా చేపలు పడలేదని విసిగిపోయిన వారి జీవితాలను యేసయ్య దర్శించి వారికి ఆజ్ఞాపించినప్పుడు, యేసు మాట విని వలను లోతుగా వేసినప్పుడు విస్తారమైన
చేపలు పట్టి వారి జీవితాలు ఎంతగానో దీవెని పొందే. ఈరోజు ఈ స్తుతి ఆరాధన కార్యక్రమంలో ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ విసిగిపోతే, ఏసయ్య మాటకు గనుక లోబడితే, ఆనాడు విస్తారమైన చేపలతో పొంగిపోయిన వారి జీవితాలు ఈరోజు మీ జీవితాల్లో కూడా అలాంటి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలతో నింపే యేసు నామానికి స్తోత్రము కలుగునుగాక. సుంకము చెల్లించుటకు చేప నోటిలో ఒక షెకేలు దొరికినట్లుగా చేశావు గనుక నీకు స్తోత్రం. రక్తస్రావ రోగము గల స్త్రీ, జ్వరముతో పడియుండిన పేతురు, అత్తగారును మరియు 38 సంవత్సరముల నుండి పడియుండిన రోగిని స్వస్థపరిచావు గనుక నీకు స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలచే 5,000 మంది కన్నా ఎక్కువ మందిని పోషించి మిగిలిన ముక్కలను 12 గంపల నింపిరి గనుక మీకు స్తోత్రం. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలతో 4,000 మంది కంటే ఎక్కువ మందిని పోషించావు గనుక నీకు స్తోత్రం. ప్రధాన యాజకుని సేవకుడగు మల్కు యొక్క నరకబడిన చెవిని బాగు చేశావు గనుక నీకు స్తోత్రం. నిన్ను చంపుటకు ప్రయత్నించిన ప్రజల మధ్య నుండి ఆశ్చర్యముగా దాటి వెళ్ళావు గనుక నీకు స్తోత్రం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఏసయ్య చెంగును ముట్టగానే ఆమె రక్తము గడ్డకట్టి ఆమె రక్తస్రావం అనే వ్యాధి స్వస్థపరచబడింది. అంతేకాకుండా పేతురు అత్త భయంకరమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసు ముట్టినప్పుడు ఆమె స్వస్థపరచబడింది. ఎన్నో భయంకరమైన అంతర్గతాలలో ఉన్న వ్యాధులను స్వస్థపరచగలిగిన దేవుడు మనము స్తుతిస్తున్న ఏసై ఉన్నారు. అంతేకాదు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది కంటే ఎక్కువగా ఆశీర్వదించిన దేవుడు. ఈరోజు అదే దేవుని సన్నిధి మన గృహాల్లో ఉంటే మనకున్నటువంటి ఆర్థిక కొదువలు, మనకున్నటువంటి బలహీనతలు అన్నీ కూడా దేవుని మహాకృప చేత నింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనము ఉండటానికి దేవుడు కృపచూపునుగాక. ఇలాంటి కార్యములు చేసే మహత్తరమైన యేసయ్యకే మహిమ కలుగునుగాక. నిన్ను పట్టుకొనుటకు వచ్చిన సైనికులు వెనుకకు తగ్గి నేల మీద పడినట్లు చేశావు గనుక నీకు స్తోత్రం. చాంద్ర రోగము, జలోదర రోగము గలవారిని బాగు చేశావు గనుక నీకు స్తోత్రం. నీ శాపమును బట్టి అంజూరపు చెట్టు తక్షణము ఎండిపోయినది గనుక నీకు స్తోత్రం. మానవుని పాపపు హృదయమును నీ పవిత్ర రక్తముతో కడిగి వానిని నూతన సృష్టిగా మార్చు మహత్తరమైన అద్భుతమును బట్టి నీకు స్తోత్రం. ఏసయ్యా, మన శాపములను తొలగించి మనకు ఒక నూతనమైన స్వభావం అనే రక్షణను ఇవ్వగలిగిన దేవుడు. ఆయన ఒక అంజూరపు చెట్టును చూచినప్పుడు అది వెంటనే తక్షణము ఎండిపోయింది. ఎందుకో తెలుసా? అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. అనగా ఈ దినాలలో అంజూరపు చెట్లమైనటువంటి మనము దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు మనను ఫలించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఒక సంఘములో కానీ ఒక గృహములో కానీ మనం ఒక విశ్వాసులుగా దేవుని మార్గములో ఉన్నప్పుడు ఆయన మనలను ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా చూడాలనుకుంటున్నాడు. అంజూరపు చెట్టును చూసినప్పుడు దానికి ఎలాంటి ఫలములు లేవు గనుక అది వాడిపోయి ఎండిపోయింది. ఈరోజు ఒకవేళ ఏసయ్య ఆయన యందు విశ్వాసం కలిగిన మనల్ని చూచినప్పుడు ఏసయ్యతో ఉన్నట్లుగా అనుకుంటున్నాం, కానీ ఫలములు లేకపోతే మన జీవితాలను కూడా ఆయన అలాగే విడిచిపెడతాడేమో. అలా కాకుండా మన జీవితంలో నిరంతరము ఆయన కృపని ఆహ్వానించుకుంటూ అంజూరపు చెట్టులాగా కాకుండా ఫలభరితమైన ఫలములు అనుగ్రహించే దేవుని పిల్లలుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకొరకు దేవునికే స్తోత్రము కలుగునుగాక. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది అను మీరు చేసిన వాగ్దానము కొరకై స్తోత్రం. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు అను మీరు చేసిన వాగ్దానము కొరకై మీకు స్తోత్రం. ఏసయ్య మనకు చేసిన వాగ్దానములు ఎంతో విలువైనవి. ప్రతి క్షణము భయపడుతున్నటువంటి
ఉన్నటువంటి మన జీవిత వ్యవస్థలలో చిన్న విషయానికి పెద్ద విషయానికి ఎన్నో కంగారు పడుతూ భయాందోళనలు సృష్టించే పరిస్థితుల మధ్యలో మనము మన జీవితాలు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు యేసయ్య చేసిన వాగ్దానం ఏమిటంటే, ఎలాంటి సాతాను క్రియలు మిమ్మల్ని వెంబడించిన, వేటగాడు అంటే సాతాను క్రియలు కానీ సాతాను అంచనాలు కానీ మీ జీవితాలను సమీపించినప్పుడు అవి మధ్యాహ్నమైనా ఉదయమైనా రాత్రివేళైనా అవి ఎలాంటి ఆటంకాలు కలిగించే రోగాలైనా ఆర్థిక సమస్యలైనా మిమ్మల్ని భయాందోళనకు గురిచేసే ఇహలోక సంబంధమైన పాపపు క్రియలైనా మీరు భయపడవలసిన అవసరము లేదు అని సెలవిచ్చి వాగ్దానము చేస్తున్న యేసయ్య మనకు ఉన్నారు గనుక ఆయన కొరకే స్తోత్రము కలుగునుగాక. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితాల్లో ఇలాంటి భయాందోళనలు ఉన్నట్లయితే భయపడవలసిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మీ కొరకు వాగ్దానము చేసిన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు గనుక. అది రోగమైనా బంధకాలైనా బాధలైనా శ్రమలైనా యేసయ్య నామములో సంపూర్ణంగా మీకు విడుదల కలిగిస్తానని వాగ్దానము చేసిన యేసునామానికే స్తోత్రము కలుగునుగాక. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రము. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములను భుజంగములను అణగద్రొక్కెదవు అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గణపరిచెదను అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అను వాగ్దానము కొరకు స్తోత్రం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. నీ ప్రజలను ఎడబాయేవాడు కాడు, నీ స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. యేసయ్య చేసిన అమూల్యమైనటువంటి వాగ్దానం, మీరు సింహములను కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదరు. దావీదు చాలా చిన్న వయసులో అరణ్యంలో ఉన్నప్పుడు తను గొర్రెలు కాసేటటువంటి పరిస్థితుల మధ్యలో ఒక తోడేలు వచ్చి ఆ గొర్రెను తీసుకువెళ్ళేటప్పుడు, ఒక సింహం వచ్చి ఆ గొర్రె పిల్లను తీసుకువెళ్ళేటప్పుడు దావీదుని కృప చూపి ఆ సింహాన్ని చీల్చగలిగేటటువంటి అభిషేకాన్ని అనుగ్రహించి సింహము బారి నుండి గొర్రె పిల్లను తప్పించడానికి కృప చూపి వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో కూడా అనేకం సింహము కంటే ఎక్కువ కలిగినటువంటి మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, అలాంటి క్రూరమైనటువంటి మనుషుల మాటల చేత కానీ, మనుషుల పరిస్థితుల చేత కానీ, ఇబ్బందుల చేత కానీ, ఒకవేళ మీలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అటువంటి క్రూరత్వం కలిగినటువంటి భుజంగములను అణగద్రొక్కే కృపను చూపించే దేవునికే స్తుతి కలుగునుగాక. సింహాలనోళ్ళని మూయించువాడు అగ్నిజ్వాలలయందు నడిపించువాడు, సింహాలనోళ్ళని మూయించువాడు అగ్నిజ్వాలలయందు నడిపించువాడు, సముద్రము చీల్చి మన్నాను కురిపించి సముద్రము చీల్చి మన్నాను కురిపించి అద్భుతములు చేయువాడని ఎరుగుదును, అద్భుతములు చేయువాడని ఎరుగుదును. నేను నమ్మినా నా యేసుని ఎరుగుదును, నేను నమ్మినా నా దేవుని ఎరుగుదును. కలత చెందను సిగ్గునొందను, కలత చెందను
సిగ్గునొందను. నేనమ్మిన యేసుని ఎరుగుదును, నేనమ్మిన దేవుని ఎరుగుదును. నేను నమ్మిన నా యేసుని ఎరుగుదును, నేను నమ్మిన నా దేవుని ఎరుగుదును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉందురు అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలుల మీద సమాధానము ఉండునుగాక అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేను రక్షించెదను అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలెనను, నా కృప నిన్ను వీడిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. మనము స్తుతిస్తూ ఉన్నటువంటి దేవుడు మన చేతుల కష్టార్జితమును ఆశీర్వదించేటటువంటి దేవుడు. ఒక కుటుంబ వ్యవస్థను ఎంతగానో ఉన్నతముగా ఫలించేటటువంటి దేవుని సన్నిధిని మనము స్తుతిస్తూ ఉన్నాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ వలీవ మొక్కలుగా అనగా ఒక కుటుంబానికి సరిపడినటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్న స్తుతిస్తున్న ఏసయ్య. ఈరోజు ఏసయ్య అనే స్తుతి గనుక నీ జీవితంలో నీ కుటుంబంలో ఉంటే నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబం యావత్తు సంపూర్ణమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేసిన దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాం. అట్టి వాగ్దానాలు నిండుగా మనకు సమకూర్చుతున్నటువంటి యేసు నామానికే స్తోత్రము కలుగునుగాక. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనులను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేయుతును అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. అడుగుడి మీకు ఇయ్యబడును అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. వెదకుడి మీకు దొరుకును అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. తట్టుడి మీకు తీయబడును అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందును అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అను మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. సింహపు పిల్లలు లేమి కలిగిన అంటే ఆకలి కలిగిన దేవుని పిల్లలు మాత్రం ఎప్పటికీ ఆకలి గొనరు అని దేవుడు వాగ్దానము చేశారు. అది ఎంతో నిజం. ఏలియా సరస్సు తీరాన ఆకలితో ఉన్నప్పుడు దేవుడు కాకులతో ఆహారాన్ని పంపించాడు.
ఈరోజు తన పిల్లలమైనటువంటి మనకు ఎలాంటి అవసరతలు ఉన్నా సమకూర్చగలిగినటువంటి దేవుడే మనము స్తుతిస్తూ ఉన్నటువంటి దేవుడు. అంతేకాదు మనము ఏదైతే అడుగుతామో, ఏదైతే వెతకాలి అనుకుంటామో, ఏదైతే తట్టుచు ఉన్నామో వాటి అన్నిటిలో కూడా కృప చూపి మనకు సమస్తమును సమకూర్చగలిగిన దేవుడు. సదాకాలము నీతో నేను ఉంటానని వాగ్దానము చేసిన యేసయ్య మనకు శాశ్వత కాలము మన జీవితాలతో ఉండేటటువంటి దేవుడు గనుక అందుకొరకై ఆయనకు స్తోత్రము కలుగునుగాక. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అను మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు అను మీరు చేసినటువంటి వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నీవు బ్రతుకు దినములు అన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడిగితే సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తాను అని సెలవిచ్చిన దేవుడు. ఒకరోజు మహారాజైనటువంటి సొలొమోను దేవుణ్ణి అడిగినటువంటి ఒక ప్రశ్న, నీవిచ్చినటువంటి ఈ జనులందరినీ నేను పరిపాలన చేయటానికి నాకు జ్ఞానము ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు ఎంతో ప్రేమపూర్వకమైన బుద్ధి జ్ఞానమే కాకుండా సర్వ సంపదలు సొలొమోనుకి అనుగ్రహించాడు. అందుకే ఈ ప్రపంచములోనే సొలొమోను కంటే జ్ఞానము కలిగిన మహారాజు లేడు అని దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈరోజు ఒకవేళ నీకు జ్ఞానము కొదువుగా ఉందేమో, పెద్ద చదువులు ఉన్నా జ్ఞానము లేదేమో, అట్టి జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుని సన్నిధిని స్తుతించినప్పుడు ఆయన మనల్ని జ్ఞానముతో సంపూర్ణంగా నింపుతాడు. ఇట్టి జ్ఞానాన్ని మనకు కలిగించే దేవునికే స్తోత్రము కలుగునుగాక. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అను మీరు చేసిన వాగ్దానము కొరకు నీకు స్తోత్రం. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడవగా ఉండవు గాని క్రింద వాడవగా ఉండవు అను మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. దేవుడు చేసినటువంటి వాగ్దానం, మీరు అగ్నిలోకి వెళ్ళిన అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవు. నెబుకద్నెజర్ పరిపాలనలో షడ్రక్,
మేషేక్ అబెద్నగోలు అని ముగ్గురు విశ్వాసులు అగ్ని జ్వాలల్లోకి త్రోసివేయబడ్డారు. ఆనాటి దినాలలో ఒక విగ్రహారాధన ప్రతిమను నిలబెట్టినటువంటి నెబుకద్నెజరు రాజు ఆ ప్రతిమకు మొక్కము అన్న కారణాల చేత నెబుకద్నెజరు షడ్రక్ మేషేక్ అబెద్నగోలు అనేటటువంటి దేవుని పిల్లలను అగ్ని గుండాన్ని ఎక్కువగా చేసి వాళ్ళని అగ్నిలో పడవేసినప్పుడు దేవుడు తన దూతతో కలిసి అగ్ని జ్వాలల్లో తిరగటం మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం. అనగా వాళ్ళని అగ్ని తాకలేదు, అగ్ని వాసన కూడా వాళ్ళని అంటలేదు. అలాంటి వాగ్దానము చేసి తన ప్రజలను చరిత్రలో రక్షించిన దేవుడు, తరతరములకు దేవుడుగా ఉన్నటువంటి యేసయ్య ఈరోజు మనకు చేసిన వాగ్దానం, ఎలాంటి అగ్ని లాంటి శ్రమలు మనల్ని తాకుచు ఉన్నా వాటి వాసన కూడా అంటకుండా మనకు క్షేమయుతమైన జీవితాన్ని ప్రసాదించగలిగిన దేవుని సన్నిధి కొరకై స్తోత్రము కలుగునుగాక. నేడు మీరు చూచినటువంటి ఐగుప్తీలను ఇక ఎన్నడూ చూడరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఐగుప్తు అంటే పాపపు శ్రమ అని అర్థం. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో అనగా పాపపు అనే బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇస్రాయేలీలను విడిపించి వాళ్లతో చేసిన వాగ్దానం, ఇంకెప్పటికీ ఈ శ్రమ మీరు చూడరు అన్నారు. అలాగే అదే వాగ్దానం ఈరోజు దేవుడు మనతో చేస్తున్నాడు. ఇక ఎప్పటికీ మనకు శ్రమలు ఉండవు, ఎప్పటికీ మనకి కష్టాలు ఉండవు. ఐగుప్తు లాంటి కష్టాలు, ఐగుప్తు లాంటి శ్రమలు మన జీవితాల్లో ఎప్పటికీ తాకవు అని వాగ్దానము చేసే దేవునికే స్తోత్రము కలుగునుగాక. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు అని మీరు చేసిన వాగ్దానము కొరకు స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నిత్య జీవము అనుగ్రహించెదను అని మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతును అని మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మలను తీసుకొని పోవుదును అని మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మీరు చేసిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రం. యేసయ్య మనకు చేస్తున్నటువంటి వాగ్దానాల్లో ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాలు మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం, యేసుక్రీస్తునందు మనము విశ్వాసము ఉంచినప్పుడు ఆయన మనలను మన ఇంటి వారిని రక్షిస్తాడు. జైలు అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ పౌలును అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు నేను రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి అని పౌలుని అడిగినప్పుడు పౌలు చెప్పిన సమాధానం, ఇప్పుడు యేసునందు విశ్వాసముంచు, అనగా యేసుని దేవుడుగా అంగీకరించు, యేసుకి హృదయములో అవకాశం ఇవ్వు అని పౌలు గారు చెప్పిన మాటకి జైలు అధికారి విధేయత కలిగి దేవునికి లోబడిపోయినప్పుడు అతడు తన ఇంటి వారి సహితము రక్షణ పొందారు. అంతేకాకుండా రక్షించబడిన మన జీవితాలకు శాశ్వత నిత్య జీవాన్ని ప్రసాదిస్తానని వాగ్దానము చేసిన యేసయ్య ఆయన్ను మనం స్తుతిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈ వాగ్దానాన్ని మనం వింటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, యేసయ్య మన కోసం వస్తున్నారు. మన కోసం వచ్చే యేసయ్య కొరకు మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి, మారు మనసు, అనగా యేసుకి మన జీవితాల్లో మన హృదయాల్లో అవకాశాన్ని ఇచ్చి యేసుని దేవుడిగా కలిగి మన పాపాన్ని ఒప్పుకొని రక్షణ పాత్రను చేతపట్టుకొని ఈ భూలోకములో ఆత్మ సంబంధమైన పాత్రగా మనము సిద్ధముగా ఉంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి మనలందరినీ కూడా నిత్య రాజ్యములోనికి తీసుకువెళ్తాడు. కనుక ఆయన చేసిన వాగ్దానం, ఇదిగో త్వరగా వస్తూ ఉన్నాను, త్వరగా వచ్చే యేసయ్య కొరకు సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి జీవించవలసిన వారముగా మనము ఉండి ఆయనకు స్తోత్రాలు తెలియచేద్దాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు.
భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగనీమో కాళ్ళన్నీ, వంగనీమో కాళ్ళన్నీ, యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆదియునైన వాడవు నీకు స్తోత్రం, ఆది నుండి ఉండినవాడవు నీకు స్తోత్రం, ఆది సంభూతుడవు నీకు స్తోత్రం, ఆదియు అంతమునై ఉన్నవాడవు నీకు స్తోత్రం, ఆదియందు భూమ్యాకాశములను సృజించినవాడవు నీకు స్తోత్రం, ఆదియందు దేవుని వద్ద ఉన్నవాడవు నీకు స్తోత్రం, ఆది నుండి రక్షణ పొందుటకై మమ్మును ఏర్పరచుకొన్నవాడవు నీకు స్తోత్రం, ఆది నుండి రహస్యముగా మాట్లాడినవాడవు నీకు స్తోత్రం, ఆదియందు భూమికి పునాది వేసినవాడవు నీకు స్తోత్రం, ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడవు నీకు స్తోత్రం, ఆది ఎందలి వాక్యమై ఉన్నవాడవు నీకు స్తోత్రం, ఆది నుండి కలుగబోవు వాటిని తెలియచేయువాడవు నీకు స్తోత్రం, ఆదిలో నుండినట్లు ఆలోచనకర్తలను మరలా నియమించినవాడవు నీకు స్తోత్రం, ఆది నుండి పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించినవాడవు నీకు స్తోత్రం, ఆది పితరులకు చర్మపు చొక్కాయిలను తొడగించినవాడవు నీకు స్తోత్రం. మనము స్తుతిస్తూ ఉన్నటువంటి యేసయ్య ఆది దేవుడై ఉన్నారు, అనగా ఆయన ఆదిలో వాక్కై ఉన్నారు. యోహాను సువార్తలో అపోస్తులైన యోహాను, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చెను అని చెప్పిన మాట ఈరోజు మనము స్తుతిస్తూ ఉన్నటువంటి, ఆదిలో ఉన్నటువంటి, అంతము అయి ఉన్నటువంటి యేసయ్యను సూచిస్తూ ఉంది. యేసయ్య ఆదిలోనే ఉన్నారు, అనగా ఆయన భూమి ఆకాశములకు పునాది వేసిన దేవుడుగా ఉన్నారు గనుక ఆయనకే సమస్త స్తోత్రములు కలుగునుగాక. మన ఆది పితరుడైనటువంటి ఆదాముకు కూడా చర్మపు చొక్కాలను చేయించి ఆదాము హవ్వలను దీవించినటువంటి దేవుడే మన ఆది దేవుడైన యేసయ్య ఉన్నారు. ఈరోజు మనము స్తుతిస్తున్నటువంటి ఆది దేవుడైన యేసయ్యకే మనమందరము స్తోత్రములు చేయవలసిన వారముగా ఉన్నాం. ఈరోజు మన జీవితాలలో అనేకమైన కార్యాలను జరిగిస్తూ సమస్తమును ఎరిగిన ఆది సంభూతుడైనటువంటి యేసయ్యకే మహిమ కలుగునుగాక. అక్రమము చేయని వాడవు నీకు స్తోత్రము, అక్రమకారులలో ఒకనిగా ఎంచబడినవాడవు నీకు స్తోత్రము, అక్రమములను జ్ఞాపకము చేసుకొనువాడవు నీకు స్తోత్రము, అక్షయుడవు అదృశ్యుడవు నీకు స్తోత్రము, అక్షయులనుగా లేపువాడవు నీకు స్తోత్రము, అక్షయమైన స్వాస్థ్యము ఇచ్చువాడవు నీకు స్తోత్రము, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చువాడవు నీకు స్తోత్రము, అగాధ జలములను రప్పించువాడవు నీకు స్తోత్రము, అగాధ జలములలో నడిపించువాడవు నీకు స్తోత్రము, అగాధము యొక్క తాళపు చెవిని ఇచ్చినవాడవు నీకు స్తోత్రము, అగాధ జలములను కొట్లలో కూర్చువాడవు నీకు స్తోత్రము, అగాధ జలములను గజగజ లాడించువాడవు నీకు స్తోత్రము, అగాధ జలముల ఊటలన్నీయు విప్పినవాడవు నీకు స్తోత్రము, అగాధ జలములు గల సముద్రాన్ని ఇంకిపో చేయువాడవు నీకు స్తోత్రము, అగాధ జలములను సముద్రము మధ్య గడ్డ కట్టించువాడవు నీకు స్తోత్రము, అగాధ జలములను ఏర్పరచేటటువంటి వాడు మనము స్తుతిస్తూ ఉన్నటువంటి యేసయ్య. సముద్రములను, భూగర్భములను, నదులను,
సరస్సులను సమస్తమును ఏర్పరచబడినటువంటి వాడు మనము స్తుతిస్తున్నటువంటి యేసయ్య. అందుకొరకై మనము అనుభవిస్తున్నటువంటి ఈ వనరులను అన్నిటిని బట్టి సమస్త మహిమా ఘనత యేసయ్యకే చెందునుగాక. అగ్నిని ఆకాశము నుండి కురిపించువాడవు నీకు స్తోత్రం. అగ్ని స్వరూపముగా కనబడినవాడవు నీకు స్తోత్రం. అగ్ని జ్వాలలలో ప్రత్యక్ష మగువాడవు నీకు స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలవాడవు నీకు స్తోత్రం. అగ్ని మధ్య నుండి మాటలాడువాడవు నీకు స్తోత్రం. అగ్ని స్తంభము వంటి పాదములు కలవాడవు నీకు స్తోత్రం. అగ్ని రూపముగా వచ్చువాడవు నీకు స్తోత్రం. అగ్ని జ్వాలలను పుట్టించిన వాడవు నీకు స్తోత్రం. అగ్ని జ్వాలలలో గద్దించువాడవు నీకు స్తోత్రం. అగ్ని వంటి మాటలు గలవాడవు నీకు స్తోత్రం. అగ్ని స్తంభముగా ఉన్నవాడవు నీకు స్తోత్రం. అగ్ని వంటి వాడవు నీకు స్తోత్రం. అగ్ని బాణములుగా అంబులను వేయువాడవు నీకు స్తోత్రం. అగ్నిని రాజపెట్టువాడవు నీకు స్తోత్రం. అగ్ని చేత దండించువాడవు నీకు స్తోత్రం. అగ్నిని రప్పించువాడవు నీకు స్తోత్రం. అగ్ని ప్రాకారముగా ఉండువాడవు నీకు స్తోత్రం. అగ్నితో బాప్తిస్మము ఇచ్చువాడవు నీకు స్తోత్రం. అగ్నికి మైనము కరుగునట్లుగా పర్వతములను కరిగింప చేయువాడవు నీకు స్తోత్రం. అగ్ని మధ్య నడిచిన జ్వాలలను కాల్చకుండా చేయువాడవు నీకు స్తోత్రం. అగ్నిలో పడవేసిన భక్తులను కాపాడినవాడవు నీకు స్తోత్రం. అగ్నిని పోలిన ఆకారము కలవాడవు నీకు స్తోత్రం. అగ్ని వలన బలిపీఠముపై ప్రత్యుత్తరం ఇచ్చినవాడవు నీకు స్తోత్రం. యేసయ్య అగ్నిలాంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. అనగా ఈ దినములో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన పరిశుద్ధాత్మ అగ్ని చేత మన జీవితాలలో ఉన్న పాపపు కార్యాలను దహించే దేవుడుగా ఉన్నారు గనుక ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఆయన అగ్నితో తన ప్రత్యక్షతను అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. మనము చూస్తే మోషేని దేవుడు అగ్నితో దర్శించాడు. ఒక పొద నడుమ అగ్ని ప్రజ్వరిల్లేటటువంటి జ్వాలల మధ్యలో నుండి మోషేతో దేవుడు మాట్లాడి తన చిత్తాన్ని తెలియచేశాడు. ఈరోజు స్తుతిస్తున్నటువంటి మనము కూడా అగ్ని జ్వాలల ప్రకాశమైన యేసయ్య మహిమను చూడవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా 120 మంది ఒక మేడగదిలో ప్రార్థించినప్పుడు ఆకాశములో నుండి అగ్ని జ్వాలల చేత తన వాక్కుని ప్రత్యక్షపరిచినటువంటి యేసయ్యకే స్తోత్రము కలుగునుగాక. అడుగులను బండ మీద స్థిరపరచువాడవు నీకు స్తోత్రం. అడుగు ప్రతివానికి ఇచ్చువాడవు నీకు స్తోత్రం. అడుగకు మునిపే మా అక్కరలు తెలిసిన వాడవు నీకు స్తోత్రం. అడుగు వాటి అన్నిటికంటెను అత్యధికముగా దయచేయువాడవు నీకు స్తోత్రము. అడుగు పెట్టు ప్రతి స్థలమును ఇచ్చువాడవు నీకు స్తోత్రం. అడుగులను జారి పడకుండా తప్పించువాడవు నీకు స్తోత్రం. అత్యధికముగా అభివృద్ధి పొందించువాడవు నీకు స్తోత్రం. అత్యధికముగా విస్తరింప చేయువాడవు నీకు స్తోత్రం. అత్యధికమైన ఔన్నత్యమును పొందియున్నవాడవు నీకు స్తోత్రం. అత్యధికముగా సంతాన అభివృద్ధిని కలుగచేయువాడవు నీకు స్తోత్రం. అత్యంత ఘనత గలవాడవు నీకు స్తోత్రం. అత్యంత కృపగలవాడవు నీకు స్తోత్రం. అత్యధిక విజయము దయచేయువాడవు నీకు స్తోత్రం. అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించువాడవు నీకు స్తోత్రం. అతిక్రమములను తుడిచివేయువాడవు నీకు స్తోత్రం. అతిక్రమములను బట్టి గాయపరచబడిన వాడవు నీకు స్తోత్రం. అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించువాడవు నీకు స్తోత్రం. అతి మనోహరుడవు నీకు స్తోత్రం. అతి సుందరుడవు నీకు స్తోత్రం. అతి కాంక్షనీయుడవు నీకు స్తోత్రం. అతి మధురమైన
నోరు కలవాడవు నీకు స్తోత్రం, అతి ప్రేమ కలవాడవు నీకు స్తోత్రం, అతి గంభీరమైన ఆలోచనలు గలవాడవు నీకు స్తోత్రం, అతి పరిశుద్ధ స్థలములలో నివసించువాడవు నీకు స్తోత్రం, అతి బీదలమైన వారికి ఆహారమును పెట్టువాడవు నీకు స్తోత్రం, అతిశయింపదగిన నామము కలవాడవు నీకు స్తోత్రం. యేసయ్యా అడగక మునిపే మన అక్కరలను ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ దినమందు ఏదైతే మనము అడుగుతున్నామో వాటిని ఇవ్వగలిగిన దేవుడు, అంతేకాకుండా మన అవసరాలను ఎరిగి మనము అడగకపోయినా కూడా వాటిని సమకూర్చగలిగినటువంటి దేవుడుగా ఉన్నందుకు ఆయన కొరకే స్తోత్రము కలుగునుగాక. అడుగుపెట్టు ప్రతి స్థలమును కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోషువా కాలములో ఇశ్రాయేలు ప్రజలు అడుగు పెట్టక ముందే దేవుడు యెహోషువాతో మాట్లాడి, నీవు వెళ్ళక ముందే ఆ స్థలాలను నీకు ఇస్తాను అని చెప్పి అద్భుతమైన రీతిలో వారికిచ్చిన స్వాస్థ్యాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు, మనము ఎక్కడైతే అడుగు పెడుతున్నామో ఆ స్థలములను విస్తరింపచేసి అత్యధికముగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు ఆయనకే స్తోత్రము కలుగునుగాక. అతిశయాస్పదమైన దేవుడవు నీకు స్తోత్రం, అతిశ్రేష్టమైన పేరును పెట్టువాడవు నీకు స్తోత్రం, అతి శ్రేష్ఠుడవు నీకు స్తోత్రం, అతిక్రమములను దూరపరచువాడవు నీకు స్తోత్రం, అద్వితీయమైన వాడవు నీకు స్తోత్రం, అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము ఇచ్చువాడవు నీకు స్తోత్రం, అద్వితీయ కుమారుని లోకమునకు పంపి నీ ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నవాడవు నీకు స్తోత్రం, అద్వితీయ సత్యదేవుడా నీకు స్తోత్రం, అద్వితీయ జ్ఞానవంతుడా నీకు స్తోత్రం, అద్వితీయ నాదుడా నీకు స్తోత్రం, అద్వితీయ కుమారుడా నీకు స్తోత్రం, అద్వితీయ దేవుడవు నీకు స్తోత్రం, అద్భుతములు చేయువాడవు నీకు స్తోత్రం, అద్భుతములను చూపువాడవు నీకు స్తోత్రం, అద్భుతములను చేయు వరములను ఇచ్చువాడవు నీకు స్తోత్రం, అద్భుతములు చేయువారినిగా చేయువాడవు నీకు స్తోత్రం, అద్భుతములను కనపరుచువాడవు నీకు స్తోత్రం, అదృశ్యుడవు నీకు స్తోత్రం, అదృశ్య లక్షణములు కలవాడవు నీకు స్తోత్రం, అదృశ్యుడగు అద్వితీయ దేవుడవు నీకు స్తోత్రం, అదృశ్య దేవుని రూపివి నీకు స్తోత్రం, అధిక ఘనత వహించిన వాడవు నీకు స్తోత్రం, అధిక బలము చేత నరులను జంతువులను సృజించిన వాడవు నీకు స్తోత్రం, అధికముగా ఆశీర్వదించిన వాడవు నీకు స్తోత్రం, అధికముగా దయచేయువాడవు నీకు స్తోత్రం, అధికముగా హెచ్చింపబడిన వాడవు నీకు స్తోత్రం, అధిక స్తోత్రము నొందతగిన వాడవు నీకు స్తోత్రం. యేసయ్యా అద్వితీయ కుమారుడుగా ఈ లోకములోనికి మన కొరకు వచ్చిన దేవుడుగా ఉన్నారు. యేసయ్య మన పాపముల కొరకు దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రియ కుమారుడుగా, మన జీవితాల కొరకు బలియాగము అవ్వడానికి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అక్షయుడైన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకొరకై దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాకుండా యేసయ్య అనేకమైన అద్భుతములు చేశారు. ఆయన చేయటమే కాకుండా ఆయన యందు విశ్వాసం కలిగిన వారిని కూడా అద్భుతములను చేయువారినిగా ఆయన ఆశీర్వదించాడు. మనము చూస్తే మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో, లూకా సువార్తలలో యేసుని వెంబడించిన శిష్యులు అనేక మంది యేసులాగానే యేసు కంటే కూడా అద్భుతమైన కార్యాలు వాళ్ళు చేయటానికి గల కారణం ఆయన అద్భుతములను చేయగలిగిన వారిగా మనను చేయగలడు. ఈ రోజుల్లో కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలతో మనల్ని నింపేటటువంటి దేవుడుగా, మన జీవితాలను ప్రసాదించే దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఆయన స్వస్థపరిచే దేవుడని, రెక్కల క్రింద కాచి కాపాడే దేవుడని, మన జీవితాల్లో ఎన్నో మేలులు సమకూర్చే దేవుడని స్తుతిస్తూ వచ్చాం. అంతేకాకుండా మనము అడుగుపెట్టు ప్రతి స్థలమును దీవిస్తామని, సదాకాలము మనతో ఉంటానని, మన జీవితాల్లో ఏ కొదువులు ఉండకుండా సహాయము చేస్తానని ఎన్నో వాగ్దానాలు తీసుకున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మా స్తుతులకు పాత్రుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ దినకాలమందు
మా జీవితాలలో మీరు చేసినటువంటి అనేకమైన కార్యములను తలంచుకుంటూ మీరు మా పట్ల చేసినటువంటి అనేకమైన వాగ్దానాలకు స్తోత్రములు చెప్పుచూ వచ్చాము నాయన. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల జీవితాల్లో కూడా ఎనలేని కార్యములు మీరు జరిగించగలిగిన సమర్థుడని విశ్వసిస్తున్నాము నాయన. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఎందరైతే ఈ స్తుతి ఆరాధన కార్యక్రమాల్లో మావలే మిమ్మల్ని కూడా స్తుతించడానికి వారి జీవితాలను సిద్ధపరచుకొని ఉన్నారో అటు నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. మరలా ఈ దినమందు మేము చేసిన ప్రతి స్తుతి ఘనత మహిమలు మీకే చెందునట్లుగా మీ కృపకు మమ్మలను మేము సమర్పించుకుంటూ ఉన్నాం. తిరిగి మరిన్ని స్తుతులతో మరొక దినములో మిమ్మల్ని స్తుతించే అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల అందరి జీవితాలను ఆశీర్వాదకరముగా తీర్చిదిద్ది సహాయము చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరిన్ని స్తుతి ఆరాధన కార్యక్రమాలతో రేపటి దినమందు కలుసుకుందాం. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు.